క్రిస్పీ వెజ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్రిస్పీ వెజ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కార్న్ ఫ్లోర్ 1 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, బేబీ కార్న్ 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన మష్రూమ్స్ 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. క్రిస్పీ వెజ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దాం రాకేష్. Yes, ma'am. సో ఫస్ట్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. సో ఆయిల్ హీట్ పెట్టేద్దాము. నెక్స్ట్ పెప్పర్ పౌడర్. నువ్వు వేసేవన్నీ చెప్తూ వేయాలి, అంటే చూసే ఆడియన్స్ తెలియాలి కదా నువ్వు ఏమేస్తున్నావు. సాల్ట్. ఓకే, ఇది ఎలా, లూజ్ బ్యాటరా లేకపోతే టైట్గా కావాలా? లూజ్ మ్యామ్. ఓకే మ్యామ్. సో అయితే బజ్జి పిండి లాగా కలుపుకోవాలి. Yes, ma'am. ఓకే. సో ఇంకా అన్ని వెజిటబుల్స్ డైరెక్ట్గా అందులో యాడ్ చేసేసుకోవటమేనా, ఏమైనా ముందు బాయిల్ చేసి పెట్టాలా వెజిటబుల్స్, లేకపోతే పచ్చివే అన్ని? ఓకే మ్యామ్. వెజిటబుల్స్ అన్ని. ఓకే. రెడ్ క్యాప్సికమ్. ఓకే. గ్రీన్ క్యాప్సికమ్. ఓకే. బేబీ కార్న్. ఆలు. ఓకే. కాలీఫ్లవర్. క్యారెట్ అండ్ మష్రూమ్స్. ఓకే మ్యామ్. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే. ఓన్లీ కార్న్ ఫ్లోర్ ఒకటి చాలా, మైదా కూడా ఏమైనా యాడ్ చేసుకోవాలా బ్యాటర్లో? మన ఇష్టం మ్యామ్, మైదా చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ కార్న్ ఫ్లోర్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే మ్యామ్, డీప్ ఫ్రై చేసుకుంటాం. సో ఒక్కొక్కటి అంటే అనుకోకుండా విడివిడిగా ఉండాలండి. సో ఇవి కొంచెం వేగితే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. సో ఇలా సరిపోతాయా రాకేష్? ముందుగా ఆయిల్ వేసుకోవాలి మ్యామ్. ఓకే. సో ఇప్పుడు అన్ని సాసెస్ వేసి ఈ వెజిటబుల్స్ టాస్ చేసేసుకోవాలి. ఓకే. గార్లిక్ సన్నగా తురిమేసుకుంది. జింజర్ గార్లిక్ పేస్ట్. సో గార్లిక్ పీసెస్ సపరేట్ గా, జింజర్ గార్లిక్ పేస్ట్. రెడ్ చిల్లీ సాస్. రెడ్ చిల్లీ సాస్. టమాటో కేచప్. టమాటో కేచప్. సో గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ మరి మనం జస్ట్ టాపింగ్ ఇలాగా టాపింగ్. ఓకే. మళ్ళీ ఇందులో మరి ఇందులో సాల్ట్ వేసుకోలేదు మనం. సాల్ట్ ఆల్రెడీ ఇందులో వేసుకున్నాం కాబట్టి ఇంకా అక్కర్లేదు ఇందులో. ఓకే. సో ఎలాగో సాసెస్లో మనకు కొంచెం సాల్ట్ అది ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోకలేదు. కొంచెం వచ్చేసి బటర్. బటర్. గ్రీన్ చిల్లీస్. అవేంటి? స్ప్రింగ్ ఆనియన్స్. స్ప్రింగ్ ఆనియన్స్. ఓకేనా?
లెమన్. సో లెమన్ జ్యూస్ కూడా ఇప్పుడేనా లేకపోతే తీసిన తర్వాత? కొంచెం ఇప్పుడు మామూలు జస్ట్. ఓకేనా? ఓకే. సర్వ్ చేసేసుకోవచ్చు. Yes ma'am. స్ప్రింగ్ ఆనియన్స్ మ్యామ్, కొత్తిమీర, పుదీనా మిక్స్. కొత్తిమీర, పుదీనా మిక్స్. Yes ma'am, crispy veg is ready. Okay. క్రిస్పీ వెజ్ రెడీ అయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్రిస్పీ వెజ్ తయారు చేసే విధానం: ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, బేబీకార్న్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు, తరిగిన మష్రూమ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ కూరగాయ ముక్కల్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, ముందుగా వేయించిన కూరగాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో వెన్న, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ వెజ్ రెడీ. క్రిస్పీ వెజ్ తయారీ విధానం చూసారు కదా, చేసి చూడండి రాజు గారు. సాసెస్ తో మంచి ఫ్లేవర్ యాడ్ అండి. సో ఇంకొంచెం మనకు క్రిస్పీగా కావాలనుకుంటే సాసెస్ మనం కొంచెం తగ్గించుకొని చేసుకుంటే ఇంకొంచెం బాగా క్రిస్పీగా వస్తుంది. అంటే అది మనకు తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు అండి, మనకి ఎలా కావాల్సిందలాగా. విత్ సాస్, వితౌట్ సాస్? అంటే కొంచెం సాస్ మనకి లైట్గా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే వాటి కొంచెం అలా పట్టేసుకోవడానికి మసాలాలు అవన్నీ కూడా, అంటే దాని ఫ్లేవర్స్ అన్ని పట్టేసుకోవడానికి కొంచెం ఆ సాస్ హెల్ప్ చేస్తుంది. ఓకే ఓకే. సో కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, బాగుంది రాకేష్, టేస్టీగా ఉంది, బాగుంది. సో మరి చూసారు కదండి క్రిస్పీ వెజ్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన దగ్గర చాలా మంది డయాబెటీస్ తో బాధపడే వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఒక ఇంట్లో చూసుకుంటే ఒకరిద్దరు కంపల్సరీ డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు డయాబెటీస్ అనేది పూర్తిగా నివారించుకోలేని జబ్బు. దీన్ని అదుపులో పెట్టుకోవడం తప్ప మరే మార్గం లేదు. కాబట్టి మన ఆహారంలో కానీ వ్యాయామంలో కానీ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే డయాబెటీస్ ని అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే రోజుకు 2 సార్లు కనుక ధనియాల కషాయం తాగుతూ ఉన్నట్లయితే షుగర్ అనేది అదుపులో ఉంటుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బరువు తగ్గాలనుకునే వారు ఆహార నియమాలు పాటిస్తూ కొద్దిపాటి వ్యాయామాలు చేస్తూ రోజు మొత్తంలో మన ఆహారంలో పండ్లను ఎక్కువగా భాగంగా చేసుకున్నట్లయితే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఎందుకంటే తాజా పండ్లలో సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సోడియం మనం ఆహారం రూపంలో తీసుకున్నట్లయితే బరువు తగ్గడానికి అది దోహదం చేస్తుంది. మనలో చాలా మంది మాట్లాడుకునేటప్పుడు సరదాగా అనుకుంటూ ఉంటారు, నేను ఆకలినైనా తట్టుకోగలను కానీ నిద్రను మాత్రం అస్సలు తట్టుకోలేను అని. ఇది 100కి 100 పాళ్ళు నిజమనిపిస్తుంది. ఎందుకంటే సరిగా నిద్రపోకపోవడం వల్ల మరుసటి రోజు మన పనులు మనం సక్రమంగా చేసుకోలేము, దేని మీద కాన్సన్ట్రేషన్ కుదరదు. అదే కాకుండా రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టే అవకాశం ఉంది. అందుకని వీలైనంత వరకు రోజుకు 7 నుంచి 9 గంటల వరకు నిద్రపోయినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది, రకరకాల సమస్యలు చుట్టుముట్టవు, ఇక మనం చేసుకునే పనులు కూడా సక్రమంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన దగ్గర చాలా మంది డయాబెటీస్ తో బాధపడే వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఒక ఇంట్లో చూసుకుంటే ఒకరిద్దరు కంపల్సరీ డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు డయాబెటీస్ అనేది పూర్తిగా నివారించుకోలేని జబ్బు. దీన్ని అదుపులో పెట్టుకోవడం తప్ప మరే మార్గం లేదు. కాబట్టి మన ఆహారంలో కానీ వ్యాయామంలో కానీ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే డయాబెటీస్ ని అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే రోజుకు 2 సార్లు కనుక ధనియాల కషాయం తాగుతూ ఉన్నట్లయితే షుగర్ అనేది అదుపులో ఉంటుంది.
ఇప్పుడు వేసవికాలం వచ్చేస్తుంది. మనలో చాలా మంది ఫ్రిడ్జ్ల నిండా బాటిల్స్ నింపి పెట్టుకుని ఎప్పుడు దాహం ఇస్తే అప్పుడు చల్లటి నీళ్లు తాగుతూ ఉంటారు. కానీ చల్లటి నీళ్లు తాగడం అనేది ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. మరీ ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే చల్లటి నీళ్లు అస్సలు తాగకూడదు. ఒక 10-15 నిమిషాలు లేదా 1/2 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత నార్మల్గా ఉన్నటువంటి నీళ్లు, మరీ చల్లవి కాకుండా వేడివి కాకుండా నార్మల్గా ఉన్న నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది.